ఇంకా ఉంది, నా కావాలండి, నా ఆకలి తీరిపోతుంది ఇవాళ. దాన్ని నేను పట్టుకోవాలి, ఎట్లాగైనా మెల్లగా పట్టుకొని దాన్ని ఇవాళ చంపుకొని తినాలి. అదేదో అడవి కోడిలాగా ఉంది. నాకు దొరకాలి గిరి, దాన్ని కొంచెం దెబ్బ తాకినట్టుగా ఉంది. నాకు దొరికేసింది, నాకు ఇవాళ ఈ అడవి కోడి నా ఆహారం ఆకలి తీరుస్తుంది. నాకు అనుకోకుండా ఈ అడవిలో మంచి విటమిన్స్ ప్రోటీన్స్ కొవ్వు పదార్థంతో కూడుకున్న ఈ కోడి దొరకడం ఎంతో నా అదృష్టం. నాకు ఈ అడవిలో ఈ అడవి కోడి దొరికింది. దీన్ని ఇప్పుడు నేను దాని పేగులు తీసి పడేసి నేను దీన్ని కాల్చుకొని తిని నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. నా కోడిని కాల్చుకోవడానికి నేను ఈ కొమ్మను ఉపయోగించుకుంటాను. ఈ కొమ్మకు తగిలేసి కింద మంట పెట్టి నేను వండుకొని తిని నా ప్రయాణం సాగించాలి. నేను ఈ చెట్టుకి ఇలా కూర్చి కింద బాగా మంటతో వేడి చేసుకొని ఈ ఆహారం ఈ పూటకు తినేసి నా ప్రయాణం కొనసాగించాలి. ఈ చెట్టు కొంచెం వంగుతుంది, ఇంకా కొంచెం కిందికి వంగు కిందికి పెట్టి నేను నా కట్టెపుల్లలు తీసుకొచ్చుకొని మంట వేసుకుంటాను. నేను ఈ అడవి కొన్ని కాల్చుకోవడానికి కొన్ని బండలు తీసుకున్నాను. బండల పైన నేను తయారు చేసుకున్న కట్టెను పెట్టుకొని దానిపైన నా కోడిని పెట్టి కొన్ని కట్టెలతో కాల్చుకొని తింటాను. నేను ఈ కట్టె పుల్లలతో నా జకముఖ రైతుగా నేను మంట రాజేసుకుంటాను. ఆకలి తీర్చుకోవడానికి నా జకముఖ రాయి అంటుకుంది, కొంచెం కొంచెం పొగలతో ఇప్పుడు అంటుకుంటుంది. నా ప్రయత్నం సక్సెస్ అయింది. ఈ కట్టె సాయంతో నేను కోడిని ఈ మంట పైన కాపాడుకోవడానికి సిద్ధం చేస్తున్నాను. నాకు ఈ సాయంత్రానికి ఈ భోజనం సరిపోద్ది. నేను ఈ భోజనం తిన్న తర్వాత మళ్ళీ నా ప్రయాణం సాగించాలి. నేను ఒక చిన్న నా వంట కావస్తుంది. నేను ఎక్కడైనా కొన్ని నీళ్ళు ఉన్నాయో వెతుక్కొని వస్తా. నా వంట కావస్తుంది, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో వెతుక్కొని రావాలి. నేను నీళ్ళ కోసం ఈ చుట్టుపక్కల ఎక్కడైనా తిరిగి చూసి కొన్ని వాటర్ తీసుకొని తాగాలి. ఈ గుట్టల మధ్యలో కానీ ఎక్కడైనా నీళ్ళు దొరికే ఛాన్స్ నాకు చాలానే ఉంది. ఈ వర్షం నీళ్ళు అప్పుడప్పుడు ఈ గుట్టల సందుల్లో ఇమిడిపోయి ఉంటాయి, అంటే అక్కడక్కడ ఆగి ఉంటాయి అని నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. ఇందులో ఏమీ లేవు. ఈ గుట్ట సందులో ఎక్కడైనా నాకు వాటర్ దొరుకుతాయేమని చూస్తున్నాను. ఇక్కడ కొంచెం నీరున్నట్టుగా ఉంది, ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నట్టుగానే ఉంది. నాకు కొన్ని వాటర్ దొరికాయి, కానీ ఈ వాటర్ అంత పరిశుభ్రమైనవి కావు. నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న నా బొగ్గుని అందులో వేసుకొని నేను ఈ వాటర్ ఫిల్టర్ అయ్యాకనే తాగుతాను. ఈ బొగ్గు ఈ వాటర్ని ఫిల్టర్ చేస్తుంది, దాంట్లో ఉన్న మలినాలను మొత్తం అది పీల్చేసుకుంటుంది, మనకు స్వచ్ఛమైన నీరు అందిస్తుంది. నేను ఈ నీళ్ళు తాగడానికి ఒక ఆకును చూసుకోవాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఆకుంది, ఆకుంది, ఇది దీన్ని తునికి ఆకు అంటారు. మనం ఎండాకాలంలో తునికి ఆకు కోసుకొని పేద ప్రజలు జీవనం సాగిస్తారు. ఆ చిన్న డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది మన పేద ప్రజలకు ఎంతో మేలు చేసే తునికి ఆకు. ఈ బొగ్గు దాని పని అది చేస్తూ ఉంటుంది. ఓ, వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోయినట్టుగా ఉన్నది. ఇప్పుడు నేను కొన్ని వాటర్ తాగాలి. నాకు ఇది ఎంతో శుభకరం, శుభదినం ఇవాళ నాకు ఈ వాటర్ దొరకడం. ప్రాణం హాయిగా ఉంది. ఈ బొగ్గు వాటర్ని ఫిల్టర్ చేసేసింది. ఈ ఎంతో స్వచ్ఛమైన నీరు నా దాహం తీరిపోయింది. ఇక నేను నా వంట దగ్గరికి వెళ్ళి నా ఆహారం తినేసి ఒక గూడు తయారు చేసుకోవాలి. సాయంత్రం కావస్తుంది. నా ఆహారం ఉడికినట్టుగా ఉంది. ఆహారం బాగా
పుట్టినట్టుగా ఉంది, ఆహారం తయారైనట్టుగా ఉంది. నేను ఇక దీన్ని తినాలి. ఎంత రుచిగా ఉందో ఒకసారి నేను కొంచెం టేస్ట్ చేసి చూసి ఇది ఉడికిందో లేదో చూసుకొని, మళ్ళీ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ పొయ్యిలోకి ఒకసారి ఉడికేదాకా ఉండి తిని నా ప్రయాణం కొనసాగించాలి. ఆహా, చాలా రుచిగానే ఉంది. కానీ ఇంకొక 10 నిమిషాలు ఇది కొంచెం ఉడికితే బాగుంటుంది. నేను మళ్ళీ ఈ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు నేను దీన్ని తిని మంచిగానే కానట్టుంది. ఈ అరవి కోడి నాకు ఇవాళ ఆహారంగా మారింది. ఆహా, ఎంత రుచిగా ఉంది. ఇంత రుచిగా ఇంటి వద్ద కూడా లేదు. నేను ఇంత రుచిని ఎప్పుడు ఆస్వాదించలేదు. ఎంతో రుచిగా ఉంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ టేస్ట్ కంటే ఇది ఎంతో బాగుంది. నేను ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తినలేదు నా జీవితంలో. నాకు ఇలాంటిదే ఈ అడవిలో రోజు ఒకటి దొరికితే ఎంత బాగుందో. ఏమైనా టేస్ట్ ఉందా? బాగుంది. ఇలాంటి అడవి కూడా నేను ఎప్పుడు జీవితంలో తినలేదు. ఇక నేను ఇది మొత్తం తినేసి నా ప్రయాణాన్ని సాగిస్తాను. సాయంత్రం కావస్తుంది. నాకండి అయిపో కావస్తుంది. ఇంకా 2 పీసులు ఉన్నాయి. ఆ 2 పీసులు తినేసి నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇలాంటి భోజనం, ఇలాంటి ఆహారం నాకు ఈ అడవి ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. నేను ఇది తినడం అయిపోవడంతోనే నా ప్రయాణాన్ని సాగించుకుంటాను. లేదంటే నాకు ఈ రాత్రి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా బస్ చేసుకొని లేదంటే ఇక్కడే ఈ నైట్కు ఉండిపోవాలి. నేను నా మంటను చల్లారిపోవడానికి ఇక్కడ కొంచెం ఉసుక తీసుకొని ఆ మంట పైన వేసి దాన్ని చల్లారి నేను నా ప్రయాణాన్ని సాగిస్తాను. ఈ ఉసుకతో అగ్ని చల్లారి నేను వెళ్తాను. ఈ అగ్ని చల్లారిపోవాలి, లేదంటే ప్రమాదానికి దారి తీయవచ్చు. మొత్తం చల్లారిదాక ఇష్టపోయి చల్లారి వెళ్ళిపోవాలి. నేను నా బస ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ చెట్టు పైన బస ఏర్పాటు చేసుకొని ఈ నైట్కి ఇక్కడే పడుకొని రేపు పొద్దున మళ్ళీ నా ప్రయాణం సాగించాలి. నేను ఇంత పైన పడుకుంటేనే నేను జంతువుల బారి నుండి రక్షించబడతాను. లేదంటే రాత్రి ఎన్నో జంతువులు వచ్చి నా వాటి ఆపద నుండి మనం జాగ్రత్తగా మనం శరీరాన్ని కాపాడుకోవాలి. మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మనం ఈ మాత్రం పెద్ద చెట్టు పైన పడుకోక తప్పదు. నేను ఈ చెట్టుపై ఎక్కాలంటే చాలా కష్టంగానే ఉంది. కానీ నేను నా ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను ఈ చెట్టుపైకి ఎక్కాల్సిందే. ఇంత పైన ఉంటే జంతువులు నా వద్దకు రావు. అందుకని నేను ఈ పైన పడుకొని ఇక్కడ బస చేసుకోవాలని అనుకుంటున్నాను. భయంకరమైన అడవి నుంచి మనం బతికి బయటపడాలా, ఎలా బయటపడాలో ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను. ఇది మన మంచిర్యాల జిల్లా సోనపల్లి అడవి. ఇక్కడ ఈ అడవిలో తప్పిపోతే మనం ఎలా ఈ అడవిలో జీవించి బయటపడాలో ఇవాళ నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఇక్కడ పెద్ద చిల్లర డిహైడ్రేషన్, ఇప్పుడే తెల్లారిపోతుంది. నా ప్రయాణం అక్కడి వరకు సాగుతుంది. అక్కడ ఏదో ఒక చిన్న గంగలాగా ఉంది, ఒక టవర్ కూడా కనబడుతుంది. నా ప్రయాణం అక్కడికి సాగబోతుంది. నా ప్రయాణం ఇలా సాగుతుంది. ఇక్కడ పెద్ద కిల్లర్ డిహైడ్రేషన్. మన శరీరం రోజుకి 15 లీటర్ వరకు ఖర్చు అవుతుంది. అందుకని మనం ఇలాంటి ఎండ వచ్చినప్పుడు కొంచెం దారి చూసుకొని లేదా చెట్టు కిందికి వెళ్ళాలి. ఇలాంటి గుట్టల్లో మనం ప్రయాణించినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. లేదంటే మన బాడీకి ఎన్నో దెబ్బలు తగ్గవచ్చు. ఇక ప్రమాదాలు గురైందంటే ఇక్కడే మన జీవితం ఆగిపోవచ్చు. అందుకని మనం నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాలి. లేదంటే దెబ్బలు తగ్గితే మాత్రం మన పని అంతే. ఇక ఇలాంటి కొండలపై నడిచినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ స్టోన్ చూడండి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. ఇవి కనుక మన కాళ్ళకి ఇలా కుస్తే మన పని ఇక అంతే. ఇక నా ప్రయాణం సాగిస్తాను. నాకు ఈ అడవిలో తిరగడానికి ఏమైనా దొరుకుతాయేమో. అక్కడ ఒక పెద్ద సుంటి చెట్టు ఉంది. ఆ చెట్టుపై చెక్కి ఇప్పుడు నేను ఏదైనా ఆ సుంటి పళ్ళు ఉన్నాయేమో చూసి ఉంటే నా ఆశలు తీర్చుకోవడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తాను. పర్వ ఆ చెట్టు కలి దానికి కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి అనుకుంటా నేను వెళ్తాను. వెళ్ళి ఆ చెట్టు ఎక్కి ఇక్కడ ఉంటగా ఉంది. నాకు వాటర్ దొరకచ్చేమో. కానీ బాగు ఎండిపోయి చాలా రోజులైంది. కానీ ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో కొంచెం చూడాలి. ఏమాత్రం వాటర్ లేనట్టే ఉన్నాయి.
కొంచెం అలా తిరుగుతుంది వాటర్ చూసి ప్రేరండి. మీరు కొన్ని నాకేమైనా వాటర్ దొరకచ్చు చూద్దాం. నా బాడీకి నీరు ఎంతో అవసరం. కానీ ఈ వాగు మొత్తం ఎండిపోయినట్టుగానే ఉంది. ప్రేమైనా నాకేమైనా వాటర్ దొరకచ్చు చూడాలి. ఓ చాయ్ అంతా ఎండిపోయింది. ఇక్కడ ఏమీ లేదు. నా పైకి అంతా కూడా అయిపోయింది. ఈ చెట్టు పైన కొన్ని కాయలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ చెట్టు అబ్బా బాగా పెద్దగా ఉంది, బాగా హైట్గా ఉంది. కానీ ఒక కాయ రెండు మూడు కాయలు ఉన్నట్టుగా కనబడుతుంది. నేను ఈ చెట్టు ఎక్కడం అనుకుంటున్నాను. కానీ ఈ పరిస్థితిలో ఈ చెట్టు ఎక్కడం అంత మంచిది కాదేమో. కానీ నా ఆకలి తట్టుకోవడం కష్టంగా ఉంది. నేను ఈ చెట్టు ఎలాగైనా ఎక్కాలి, లేదంటే నాకు ఆకలితో ఆకలి. ఇక్కడ ఒకటే కాయ ఉన్నట్టుంది. ఇక్కడ ఈ సైడ్లో ఈ పక్కనే ఉంది. దానికోసం నేను తింటాను. నా ఆకలి కొంచెమైనా తీరుతుంది. నాకు ఒక కాయ దొరికింది. ఇది నా ప్రాణాన్ని కాపాడవచ్చు. నేను ఈ యొక్క కాయ తిని మళ్ళీ నా ప్రయాణం కొనసాగిస్తాను. ఇంత హైక్ ఎక్కడం ఎంతో కష్టంగా ఉంది. కానీ నా ఆకలి కోసం ఎంత పైకైనా ఎక్కుతాను. ఇంకొక రెండు కాయలేమో ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకని నేను ఇంకా కొంచెం పైకి ఎక్కాలి. ఇలాంటి సమయంలోనే మనకు ఏదైనా దొరికితే బాగుంది అనిపిస్తుంది. కానీ ఈ అడవిలో ఈ అరణ్యంలో అసలు ఏమీ లేవు. కనీసం నాకు కొన్ని నీళ్ళు కూడా దొరకలేదు. ఎక్కడ నేను ఈ చెట్టు నుంచి కిందికి వచ్చేసి మళ్ళీ నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకేదో చిన్న కాయ దొరికింది. ఇది నా ఆకలి ఈ పూటకు తీర్చదేమో. ఈ పూటకు అనేకంటే ఈ గంట సేపు నన్ను ఈ కాయ బ్రతికించగలదు. నేను ఈ వాగు వెంబడి వెళ్తూ ఉంటే నాకు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీటి వాళ్ళు కనబడవచ్చు. నేను అందుకని ఈ వాగుని అనుసరించుకుంటూ వెళ్తాను. ఈ వాగు వెంబడి పోతూ ఉంటే నేను జనావాసానికి కొంచెం దగ్గర రావచ్చు. ఇలాంటి వాగులో తిరిగేటప్పుడు మనకేదైనా ఆహారం కానీ నీరు కానీ దొరికితే ఆ సంతోషమే వేరు, ఆ ఉత్సాహమే వేరు. కానీ ఇలాంటి ఈ ఎండిపోయిన వాగులు మనకి ఏం దొరికేటట్టుగా లేదు. కానీ ఈ గుట్టల మధ్యలో ఏదైనా పిట్ట కానీ ఏదైనా పక్షి కానీ ఏదైనా జంతువు కానీ మనకు దొరికితే ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసం ఎంతో హాయిగా ఉంటుంది. కానీ మనకు ఈ చుట్టుపక్కల ఏదైనా దొరకపోదని నా సందేశం. ఇలాంటి చిన్న చిన్న గుట్టలు వచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త వహించాలి. లేదంటే మనకి పెద్ద దెబ్బలు తాకవచ్చు. ఇక్కడ ఒక పాముల పుట్ట ఉంది. ఇలాంటి పుట్టలు దగ్గర మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన ప్రాణానికి అపాయం. ఇందులో ఎంతో పెద్ద పాములు ఉండొచ్చు. ఈ పుట్ట కొన్ని వందల సంవత్సరాల కిందని అనుకుంటాను. అందుకే ఇంత పెద్దగా ఉంది. నా ప్రయాణం ఇక సాగించాలి. ఇంతవేటికి ఈ అడవిలో తిరుగుతూ ఉంటే మన బాడీలో ఉన్న 2 లీటర్ల అది లేదు 2 లీటర్ల నీరు కూడా ఆవిరైపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం జీవనం సాగించాలంటే ఇలాంటి అడవిలో ఎప్పుడైనా మనం తప్పిపోయినా కానీ మీకు ఎలా జీవించాలో మీకు చూపిస్తున్నాను. ఇలాంటి వంటలు ఈ ఆవిడ మనం ఈ కొండ దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా దిగాలి. లేదంటే మనకు ఏదైనా ఈ అడవిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇక మన పని అంతే.